హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి NEET 2025 ఉచిత శిక్షణ కొరకు మనకు ప్రకటన అయితే రిలీజ్ చేశారండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకి 18th నిన్న అంటే 18వ తారీఖు 6వ నెల అంటే నిన్న మనకి ఈనాడు పేపర్లో మనకి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒక ఆర్టికల్ అయితే వచ్చింది, దాని గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ లాంగ్ టర్మ్ NEET 2025 శిక్షణ కొరకు ప్రకటన. సో మనకి ఏదైతే నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, అది వచ్చేసి మనకి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి అయితే ఇంకా మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని కొరకు ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ కొరకు అయితే మనకి తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న లాంగ్ టర్మ్ నీట్ శిక్షణ కొరకు ఆసక్తి మరియు అర్హులైన షెడ్యూల్ తెగల ఎస్టీ విద్యార్థులు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలిజిబుల్ అండి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. హైదరాబాద్లో గల TGTWRJC PVTG పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ బాయ్స్ బి అంటే బాయ్స్. సో పీవీటీజీ బాయ్స్ హయత్ నగర్ మరియు TGTWRJC PVTG గర్ల్స్ జి అంటే గర్ల్స్ హయత్ నగర్ గురుకులాలయందు ఉచిత శిక్షణ ఇవ్వబడును. సో మనకి ఇది వచ్చేసి ఈ కోచింగ్ వచ్చేసి ఫ్రీ కోచింగ్ అండి, ఉచితంగా ఇస్తారు. సో సీట్ల వివరాలు వస్తే కనుక ఎస్టీ వాళ్ళకి ఎస్టీ బాయ్స్ అయితే కనుక 50 ఉన్నాయి, అండ్ బాలురు వచ్చేసి 50 అండ్ గర్ల్స్ బాలికలు వచ్చేసి 50 అనమాట. సో ఎస్టీ వాళ్ళకి 50 బాలికలు ప్లస్ 50 బాలురు అండ్ పీవీటీజీ వాళ్ళు అయితే కనుక 25 బాలికలు అండ్ 25 బాలురు సీట్ల సంబంధించి వివరాలు అయితే ఇదనమాట. దరఖాస్తు చేసుకున్న ఎలిజిబిలిటీ చూస్తే కనుక దరఖాస్తు చేసుకుని విద్యార్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలండి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అండ్ NEET 2024 పరీక్షను విధిగా రాసి ఉండవలను. సో ఆల్రెడీ NEET 2024 పరీక్ష రాసి ఉండాలి. తర్వాత అర్హులైన విద్యార్థులు, సో ఈ రెండు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న సైట్ ఉంది కదా, ఈ సైట్లో కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. www.tgtwreis.telangana.gov.in అనే వెబ్సైట్ను సందర్శించి నోటిఫికేషన్ వివరాలు పొందగలరు. సో అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మనకి 200 రూపీస్ అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. దరఖాస్తు రుసుము 200 రూపీస్. దరఖాస్తు చేసుకున్నట్టుకు చివరి తేదీ వచ్చేసి మనకి 26th జూన్ అయితే మనకి లాస్ట్ డేట్ అనమాట. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి నిన్న రిలీజ్ చేశారు 18/6/2024. సో ఇదేనమాట ఫ్రెండ్స్, ఎవరైతే కనుక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి 2024 నీట్ ఎగ్జామ్ రాసి ఉండి తర్వాత ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ చదవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళైతే కనుక ఎస్టీ క్యాండిడేట్స్ అండి, ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.